హలో వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఇవాటి వీడియోలో మనం రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ పదమూడవ తేదీకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం ఇవాంటి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎంజీఎన్ఆర్ఈజిఏ అంటే ఏంటి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనేసి పిలుస్తాము దీనిని చట్టం ద్వారా తీసుకురావటం జరిగింది ఏం చట్టం అది అంటే ఎంజీఎన్ఆర్ఈ ఎన్ఆర్ఈజీ యాక్ట్ అంటాము ఇది మనకి వరల్డ్లో ఉన్నటువంటి వర్క్ గ్యారంటీ ప్రోగ్రామ్స్లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రోగ్రామ్ ఇది ఏ సంవత్సరంలో దీనిని లాంచ్ చేశారు ఈ ఎంజిఎన్ఆర్ఈజిఏని ఏ సంవత్సరంలో లాంచ్ చేశారు రెండు వేల ఐదవ సంవత్సరంలో మనకి దీని యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ప్రతి సంవత్సరంలో వంద రోజుల పని దినాల్ని కల్పించటం అది ప్రతి రూరల్ హౌస్ కి కూడా అన్స్కిల్డ్ మాన్యువల్ వర్క్ని ఇది కల్పిస్తుంది మనకి ఇంతకుముందు కూడా ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్స్ అనేవి ఉన్నాయి కానీ ఈ ఎంజిఎన్ఆర్ఈజిఏ అన్నటువంటిది క్రోనిక్ పావర్టీకి సంబంధించి ఏవైతే రీజన్స్ ఉన్నాయో వాటిని అడ్రస్ చేస్తూ ఒక రైట్ రైట్ బేస్డ్ ఫ్రేమ్వర్క్ ద్వారా ఇది తీసుకురాబడింది అయితే ఇందులో అట్లీస్ట్ ఒకటి బై మూడవ వంతు వచ్చేసరికి ఉమెన్ ఉంటారు అంతేకాకుండా మినిమం వేజెస్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ కింద వేజెస్ని ఇవ్వటం జరుగుతుంది అయితే మనం చూస్తే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ సంవత్సరాల్లోకి వచ్చేసరికి మనకి పీపుల్స్ యాక్షన్ ఫర్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ అంటాము ఈ పీపుల్స్ యాక్షన్ ఫర్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ అనేసి అలాగే మనకి ఎన్ఎస్ఎం అనేసి వీటి ఇవి ఏవైతే రికమెండేషన్స్ ఇచ్చావో దాంట్లో అట్లీస్ట్ హాఫ్ వరకు కూడా ఇనీషియల్గా అలొకేషన్స్ అనేది ఇచ్చారు కానీ ఈ సంవత్సరం బడ్జెట్లోకి వచ్చేసరికి ఈ అలొకేషన్ అనేటటువంటిది తగ్గింది మనం చూస్తే ఎన్ఆర్ఈజీఏ సంఘర్ష్ మోర్చా అన్నటువంటిది ఈ ఎన్ఎస్ఎం అంటే ఎన్ఈజిఆర్ఏ సంఘర్ష్ మోర్చా అంటాము అలాగే ఈ పిఏఈజీ రెండూ కూడా ఏంటి అంటే ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఈ అమౌంట్ అనేది తక్కువగా ఉంది అన్నట్టుగా కన్సర్న్ రేస్ చేస్తూ ఉన్నాయి మనకి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరంలో కనీసం ఇలా వంద రోజులు పని దినాలు కల్పించాలి అన్నాం కదా అలాంటి వాళ్ళకి కనీసం యాభై పాయింట్ సున్నా ఏడు రోజుల పని అనేటటువంటిది దొరికింది కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులోకి వచ్చేసరికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా ముప్పై రెండు పాయింట్ రెండు రోజుల పనిని కల్పించటం జరిగింది ఉపాధి హామీ పనులకి పదహైదు రోజుల లోపలే ఆ మనీ అనేది చెల్లించాలి అన్నట్టుగా ఈ చట్టం సూచిస్తోంది అయితే ఆ డబ్బుని ఇన్ టైంలో ఇవ్వట్లేదు మనకి ఈ ఇలా ఇన్ టైంలో వాళ్ళకు మనీ ఇవ్వటం సాధ్యపడాలి అంటే రాష్ట్రాల నుంచి ఎలక్ట్రానిక్ ఇన్వాయిస్లు అందినటువంటి వారం లోపల కేంద్రం వేతనాలు పంపించాలి మనం చూస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం ఇరవై తొమ్మిది శాతం బిల్లుల్ని మాత్రమే వారం వ్యవధిలో మంజూరు చేయటం జరిగింది అంటే వేతనాల జాప్యం మనకి జాబ్ ఫిఫ్టీన్ డేస్ లోపల చూపించకపోతే మనకి ఈ ఏమంటాము అలవెన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది అలాగా ఈ వేతనాలు చెల్లించటం లేట్ అయినా కూడా దానికి కూడా ఇలాంటి అలవెన్సెస్ కనుక తీసుకొస్తే అప్పుడు కరెక్ట్ టైంకి ఇస్తారు అనేటటువంటి ఒక డిమాండ్ కూడా ఉంది అయితే ఇక్కడ క్వశ్చన్ చూడండి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గురించి వివరించండి అన్నప్పుడు మనకి ఇదంతా కూడా తెలియాలి అయితే ఇందులోకి సంబంధించి ఏంటి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు తీసుకొచ్చారు దానికి సంబంధించి బడ్జెటరీ అలకేషన్ అనేటటువంటిది ఎంతవరకు ఉంది అలాగే ఎన్ ఎన్ఆర్ఈజిఏ అటెక్ గ్లాన్స్ అనేటటువంటి ఒక రిపోర్ట్ ఇస్తుంది దాని ప్రకారం ఏంటి అంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఫినాన్షియల్ ఇయర్లో ఎంజీఎన్ఆర్ఈ జీఏ వేజెస్ వచ్చేసరికి రోజుకి రెండు వందల తొమ్మిది రూపాయల వరకు ఇస్తూ రావటం జరిగింది అలాగా దీనికి సంబంధించినటువంటి ప్రతి వివరం తెలుసుకోవాలి అలాగే ఇక్కడ చూడండి ఈ ఎంజిఎన్ఆర్ఈస్ అన్నటువంటిది ఈ స్కీమ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి ఎలా కాంట్రిబ్యూషన్ ఇస్తుంది అనేసి అందులోకి వచ్చేసరికి మనకి మొత్తం ఉన్నటువంటి పదిహేడు ఎస్డీజీస్లో ఎనిమిది ఎస్డీజీస్ అన్నటువంటివి ఈ ఎంజీఎన్ఆర్ఈ ఇందులో భాగంగా ఉన్నాయి అందులో ఒకటవది నో పావర్టీ పావర్టీని ఎలిమినేట్ చేయటం రెండు జీరో హంగర్ మూడు గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ నాలుగు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఐదు జెండర్ ఈక్వాలిటీ ఎనిమిది డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్ తొమ్మిది ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పదవది రెడ్యూజ్డ్ ఇన్ఈక్వాలిటీస్ ఈ ఎనిమిది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి కూడా ఈఎంజిఎన్ఆర్ఈస్ అన్నటువంటిది తన కాంట్రిబ్యూషన్ని అందిస్తుంది మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వాణిజ్య లోటు ట్రేడ్ డెఫిసిట్ అనేసి పిలుస్తూ ఉంటాము ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏంటి మన దేశం యొక్క ఇంపోర్ట్స్ అన్నటువంటివి ఎక్స్పోర్ట్స్ కన్నా కూడా ఎక్కువ అయ్యాయి అనుకోండి అప్పుడు ఆ కాస్ట్ ఏదైతే ఉంటుందో ఆ రిమైనింగ్ కాస్ట్ దాన్ని ట్రేడ్ డెఫిసిట్ లేదా వాణిజ్య లోటు అంటాము లోటు అంటేనే మనకి తక్కువ అంటే మనకి లాస్ వస్తుంది అనేసి తెలుస్తోంది దేని మీద లాస్ అంటే ఎక్స్పోర్ట్స్ అయ్యి ఇంపోర్ట్స్ పెరిగాయి అనుకోండి అప్పుడు మనమే వాళ్ళకు పే చేయాల్సి వస్తుంది దానివల్ల వచ్చేటటువంటి లోటును మనము వాణిజ్య లోటు అనేసి పిలుస్తూ ఉంటాము ఇది కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేసి మనకు ఉంది కరెంట్ అకౌంట్ డెఫిసిట్ లేదా సిఏడి అంటాం ఇందులో ఈ ట్రేడ్ డెఫిసిట్ అన్నటువంటిది కూడా ఒక పార్ట్ అనమాట మనకి ప్రపంచంలో మొత్తం ఉన్నటువంటి భూ విస్తీర్ణంలో పది పాయింట్ ఆరు శాతం వ్యవసాయ రంగానికి అనువుగా ఉంది అయితే మన భారతదేశం పంచవర్ష ప్రణాళికల వ్యూహంతో మొత్తం మన దేశంలోని అరవై పాయింట్ నాలుగు ఒకటి శాతం భూభాగాన్ని వ్యవసాయ యోగ్యంగా మార్చుకోవటం జరిగింది పంతొమ్మిది వందల యాభై ఒకటవ సంవత్సరంలో భారత ఆహార ఉత్పత్తులనేవి యాభై పాయింట్ రెండు ఆరు లక్షల టన్నులుగా ఉండేవి అవి రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి వచ్చేసరికి ఆరు రెట్లు పెరిగాయి మొత్తం మూడు వందల పద్నాలుగు పాయింట్ ఐదు ఒకటి లక్షల టన్నులకు ఇప్పుడు చేరాయి కానీ దిగుమతుల భారం అనేటటువంటిది పెరిగింది ముడి చమురు అన్నటువంటిది మన భారతదేశ వాణిజ్య లోటులో కీలక పాత్ర పోషిస్తోంది అంతేకాకుండా మన దేశంలో పండేటటువంటి వరిలో కనీసం పది శాతాన్ని కూడా మనము విదేశాలకు ఎగుమతి చేయలేకపోతున్నాము సాధారణ బియ్యం ఎగుమతుల విలువ బాస్మతి రకం బియ్యం కన్నా తక్కువగా ఉంటుంది అయితే మన భారతదేశం యొక్క ఆహార ఉత్పత్తుల నిల్వ సామర్థ్యం అనేది ఎనిమిది వందల ఇరవై ఆరు లక్షల టన్నులు అయితే రెండు వేల ఇరవై రెండు నాటికి ఆ భారత ఆహార సంస్థ ఎఫ్సిఐ అంటాము ఈ ఎఫ్సిఐ అలాగే కేంద్ర గిడ్డంకుల సంస్థల్లోకి వచ్చేసరికి నాలుగు వందల ఇరవై ఆరు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల టన్నులు అలాగే ప్రైవేట్ గోదాముల్లోకి వచ్చేసరికి మూడు వందల అరవై ఒకటి పాయింట్ ఏడు మూడు లక్షల టన్నుల ఆహార ధాన్యాలు అనేవి నిల్వ ఉన్నాయి అంటే మన దేశంలో ఎవరికీ కూడా మూడేళ్ల పాటు ఎలాంటి సమస్య తలెత్తకుండా ఆహార ధాన్యాల్ని నిల్వ చేయటం అనేది మన భారతదేశానికి గర్వకారణంగా చెప్పచ్చు అయినా కూడా ప్రధాన పంటలైనటువంటి బియ్యం గోధుమలు ఇవి మనకి మార్కెట్లో సరైనటువంటి ధరల్లో లభించట్లేదు దిగుమతుల భారం అనేది మనకి పెరిగిపోతుంది వాణిజ్య లోటు అనేది పెరిగిపోతూ ఉండటం వల్ల డాలర్తో కంపేర్ చేస్తే భారత రూపాయి విలువ అనేటటువంటిది పతనమవుతోంది దానికి సంబంధించి మనకి ఈ రేట్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి ప్రభుత్వం సంక్షేమ పథకాల కోసం రైతుల నుంచి ధాన్యం సేకరిస్తుంది దానికోసం ఇవ్వాల్సినటువంటి రుసుము నెలల తరబడి వాళ్ళకి అందటం లేదు ఇక్కడ క్వశ్చన్ చూడండి వాణిజ్య లోటు లేదా ట్రేడ్ డెఫిసిట్ అనగానేమి ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏంటి మనకి ఒక కంట్రీ యొక్క కాస్ట్ ఏదైతే ఉంటుందో అది కూడా ఇంపోర్ట్స్ అన్నటువంటివి ఎక్స్పోర్ట్స్ కన్నా ఎక్కువగా ఉంటే దానిని ట్రేడ్ డెఫిసిట్ అనేసి పిలుస్తాము అయితే వాణిజ్య లోటు ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది ఏ విధంగా అంటే దీనివల్ల మన యొక్క ఎకానమీలో డిమాండ్ అనేటటువంటిది పెరుగుతుంది అంటే ట్రేడ్ డెఫిసిట్ అన్నటువంటిది గూడ్స్కి సంబంధించి మన ఎకానమీలో డిమాండ్ పెరుగుదలకి కారణమవుతుంది మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసినటువంటి నేషనల్ హెల్త్ అకౌంట్స్ ఎస్టిమేట్స్ నివేదికకి సంబంధించి ఈ నివేదిక ప్రకారం మనము రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల్లో మొత్తం కలిపి ఐదు పాయింట్ తొమ్మిది ఆరు లక్షల కోట్ల రూపాయలు ఆరోగ్యం మీద వ్యయం చేయటం జరిగింది అన్నట్టుగా ఈ నివేదిక చెప్తోంది ఇది మొత్తం మన జీడిపిలో మూడు పాయింట్ ఒకటి ఆరు శాతానికి సమానమన్నట్టుగా కూడా చెప్తోంది అంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో వైద్య ఆరోగ్య సేవలు అందించేందుకు ఒక్కొక్కరికి అంటే తలసరి వ్యయం వచ్చేసరికి నాలుగు వేల నాలుగు వందల డెబ్బై రూపాయలు ఖర్చయింది అంతేకాకుండా వైద్య సేవల కోసం ప్రజలు సొంతంగా ఇందులో రెండు లక్షల ఎనభై ఏడు వేల ఐదు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేయటం జరిగింది మనం చూస్తే మూలధనంతో పాటు రోజువారీ సేవలకైనటువంటి వ్యయంలో కూడా ప్రభుత్వ వాటా వచ్చేసరికి ఒకటి పాయింట్ రెండు ఎనిమిది శాతం మన జీడిపిలో ప్రభుత్వ పరంగా తలసరి వ్యయం పద్దెనిమిది వందల పదహైదు రూపాయలు ఇక్కడ చూడండి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ప్రైవేట్ రంగ వ్యయం ఎంత అన్నటువంటిది ఇక్కడ చెప్తూ ఉన్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఇరవై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కోట్లు అది ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపిలో మూడు శాతం తలసరి నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఏడు రూపాయలు అదే తెలంగాణ ప్రభుత్వం అయితే పదహైదు వేల రెండు వందల ఎనభై కోట్లు అంటే తన యొక్క జిఎస్డిపిలో ఒకటి పాయింట్ ఎనిమిది శాతం తలసరి వ్యయం వచ్చేసరికి నాలుగు వేల నూట ముప్పై రూపాయలు ఇక్కడ క్వశ్చన్ చూడండి జాతీయ ఆరోగ్య ఖర్చుల అంచనాల నివేదిక ప్రకారం మన దేశంలో ఆరోగ్యం కోసం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో కలిపి ఎన్ని కోట్లు ఖర్చైంది ఎన్ని కోట్లు ఐదు పాయింట్ తొమ్మిది ఆరు లక్షల కోట్ల రూపాయలు ఖర్చయింది మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జ్ఞానవాపికి సంబంధించి జ్ఞానవాపి మసీద్ బయట గోడ మీద దేవతా ప్రతిమలు అనేవి ఉన్నాయి వాటికి నిత్య పూజలు చేస్తాము అన్నట్టుగా అనుమతి కోరుతూ వారణాసి జిల్లా కోర్టులో ఒక పిటిషన్ అన్నటువంటిది నమోదు చేయటం జరిగింది దాని మీద వారణాసి జిల్లా కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది ఐదుగురు మహిళలు దాఖలు చేసినటువంటి ఈ పిటిషన్ మీద విచారణను కొనసాగిస్తాను అన్నట్టుగా చెప్పటం జరిగింది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ మత సంబంధ ప్రార్థనా మందిరాలు ఎలా ఉన్నాయో అదే స్థితిని అంటే యథాతథ స్థితిని కొనసాగించాలి అన్నట్టుగా పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరంలో అప్పటి ప్రధాని అయినటువంటి పివి నరసింహారావు ప్రభుత్వం ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావటం జరిగింది ప్రార్థనా స్థలాల ప్రత్యేక నిబంధనల చట్టం అనేసి పిలుస్తాము ఈ చట్టం ప్రకారం జ్ఞానవాపిలో పూజలకు అనుమతి కోరుతూ దాఖలు చేసినటువంటి పిటిషన్ చెల్లుబాటు కాదు అనేటటువంటిది ఆ మసీదు కమిటీ వాదిస్తోంది అయితే ఈ మసీదు ప్రాంగణంలో ఎప్పటి నుంచో శివలింగం ఉందని తేలినటువంటి నేపథ్యంలో ఈ చట్టం ప్రస్తుత పిటిషన్కి వర్తించదు అన్నట్టుగా హిందువుల తరపు న్యాయవాదులు పేర్కొంటూ ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించి ఈ ఐదుగురు మహిళలు దాఖలు చేసినటువంటి ఈ పిటిషన్ మీద విచారణను కొనసాగిస్తాను అన్నట్టుగా వారణాసి జిల్లా కోర్టు అన్నటువంటిది నిర్ణయించింది క్వశ్చన్ చూడండి సాకిబ్ ఖాన్ రచించిన యాసిర్ అలంగిరి పుస్తకంలో ఏ సంవత్సరంలో గవర్నర్ అబ్దుల్ హసన్ ని ఆదేశించి ఔరంగజేబు విశ్వేశ్వరాలయాన్ని కూల్చివేసినట్టు పేర్కొనటం జరిగింది ఏ సంవత్సరంలో పదహారు వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎంఎస్ఎంఈస్కి సంబంధించి మనకి హెచ్ఆర్ సర్వీసెస్ అనేటటువంటి సంస్థ తన నివేదికలో ఏం చెప్పింది అంటే మన దేశంలో అధిక సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తున్నటువంటి ఎంఎస్ఎంఈస్లో మహిళా ఉద్యోగుల సంఖ్య ఇరవై నాలుగు శాతంగా ఉంది అన్నట్టుగా చెప్పింది అలాగే నాయకత్వ స్థానాల్లోని మహిళల సంఖ్య పది శాతమే అన్నట్టుగా చెప్పటం జరిగింది అయితే మనం చూస్తే ఈ ఎంఎస్ఎంఈ విభాగానికి చెందినటువంటి సంస్థల్లో మహిళా యాజమాన్యంలో సగటున ఇరవై శాతం ఉన్నారు ఆ విషయంలో పశ్చిమ బెంగాల్ అనేది అగ్రస్థానంలో ఉంది అన్నట్టుగా చెప్పింది సెకండ్ పొజిషన్లోకి వచ్చేసరికి ఫస్ట్ పొజిషన్ ఎవరిది వెస్ట్ బెంగాల్ పశ్చిమ బెంగాల్ అదే సెకండ్ పొజిషన్ వచ్చేసరికి తమిళనాడు ఉంది అన్నట్టుగా చెప్పింది మనకి ఎంఎస్ఎంఈ విభాగానికి చెందినటువంటి సంస్థల వాటా మన జీడిపిలో ముప్పై శాతంగా ఉంది ఈ విభాగంలో ఎంతోమంది ఎన్నో కోట్ల మంది ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు క్వశ్చన్ చూడండి మన దేశంలో సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలతో ఎంతమంది మహిళలు ఉపాధి పొందుతున్నట్టుగా హెచ్ఆర్ సర్వీసెస్ నివేదిక తెలిపింది ఎంతమంది మహిళలు ఇరవై నాలుగు శాతం మంది మహిళలు ఉపాధి పొందుతూ ఉన్నట్టుగా ఈ నివేదిక చెప్తోంది మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రపంచ డైరీ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించటం జరిగింది అందులో భాగంగా పశువుల్లో వ్యాపిస్తున్న లంపీ స్కిన్ వ్యాధి నివారణకి ఇటు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటుగా ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా కృషి చేస్తోంది అన్నట్టుగా చెప్పటం జరిగింది మన దేశంలో లంపీ స్కిన్ డిసీజ్ అన్నటువంటిది జూలైలో మొదలైంది అలా మొదలైన తర్వాత మన దేశంలో దాదాపు అరవై ఏడు వేలకు పైగా పశువులు చనిపోయాయి ఇక్కడ క్వశ్చన్ చూడండి లంపీ స్కిన్ వ్యాధి గురించి తెలపండి ఇది ఒక వైరల్ డిసీజ్ ఇది మన డొమెస్టిక్ క్యాటిల్స్కి వాటర్ బఫెలోస్కి అలాగే కొన్ని వైల్డ్ రూమినెంట్స్కి కూడా ఇది వ్యాపించేటటువంటి ప్రమాదం అనేది ఉంది దీని యొక్క ఇంక్యుబేషన్ పీరియడ్ వచ్చేసరికి ఇరవై ఎనిమిది రోజులు కానీ మనం చూస్తే ఈ ఇది ఒక పశువుకు వ్యాపించిన తర్వాత ఆరు నుంచి తొమ్మిది రోజుల లోపల మనకి దీనికి సంబంధించినటువంటి లక్షణాలు అనేవి బయటపడతాయి ఇది అనిమల్ హెల్త్ మీద అలాగే వెల్ఫేర్ మీద చాలా ఇంపాక్ట్ అనేటటువంటిది చూపిస్తుంది ఇది ముఖ్యంగా దోమలు బైటింగ్ ఫ్లైస్ అలాగే టిక్స్ ఏవైతే ఉంటాయో వీటి ద్వారా ఈ ఈ ఇన్ఫెక్షన్ అనేటటువంటిది సోకుతుంది దేని ద్వారా సోకుతుందని చెప్పాము ఎల్ఎస్డి లంపీ స్కిన్ డిసీజ్ వైరస్ అన్నటువంటిది మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బంగాళాఖాతంలో విశాఖపట్నం తీరంలో జపాన్ భారత్ దేశాల నౌకాదళ విన్యాసాలనేవి ప్రారంభమబోతున్నాయి ఈ రెండు దేశాలకి సంబంధించి జపాన్ ఇండియా మ్యారిటైమ్ ఎక్ససైజ్ లేదా జైమెక్స్ లేదా జిమెక్స్ అనేసి పిలుస్తూ ఉంటారు ఈ యొక్క విన్యాసాలనేవి ప్రారంభం కాబోతున్నాయి ఈ విన్యాసాలని విశాఖలోని హార్బర్ సముద్ర ఫేజ్లలో నిర్వహించబోతున్నారు క్వశ్చన్ చూడండి జైమెక్స్ విన్యాసాలు ఏ ఏ దేశాల మధ్య జరిగే నౌకాదళ విన్యాసాలు ఏ ఏ దేశాలు జపాన్ మరియు భారత్ ఎక్కడ జరగబోతోంది రెండు వేల ఇరవై రెండుకి సంబంధించి విశాఖపట్నం తీరంలో మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా స్పెయిన్ కి చెందినటువంటి అల్కరాస్ నిలిచారు ఇది అల్కరాస్ కెరీర్ లో మొదటి గ్రాండ్ స్లామ్ కూడా మనకి గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ అనేసి నాలుగు ఉంటాయని చెప్పుకున్నాము ఏంటవి యుఎస్ ఓపెన్ ఫ్రెంచ్ ఓపెన్ వింబుల్డన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ అందులో భాగంగా తొలి యుఎస్ ఓపెన్ టైటిల్ని ఇతను గెలుచుకున్నాడు క్వశ్చన్ చూడండి యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత ఎవరు లేదా ఎలా అడగచ్చు అత్యంత పిన్న వయసులో గ్రాండ్ స్లామ్ పురుషుల సింగిల్స్ నెంబర్ వన్గా నిలిచింది ఎవరు ఎవరు అల్కరాస్ మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నానో యూరియాకి సంబంధించి ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కోఆపరేటివ్ సంస్థ నానో టెక్నాలజీ ద్వారా ప్రపంచంలోనే తొలిసారిగా మన దేశంలో నానో యూరియా తయారీని ప్రారంభించింది దీని యొక్క పరీక్షలన్నీ పూర్తి చేసుకుని ఆగస్ట్ రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం నుంచి మార్కెటింగ్ అనేది చేస్తుంది ఇందులో ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్స్ ప్రస్తుతం అందుబాటులోకి రావటం జరిగింది అయితే మన దేశంలో మొత్తం యూరియా ఉత్పత్తి అన్నటువంటిది రెండు వందల అరవై లక్షల టన్నులుగా ఉంది అది సరిపోక ప్రతి సంవత్సరం దాదాపు తొంభై లక్షల టన్నులు విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటూ ఉన్నాము అయితే ఈ నానో యూరియా సీసాలు రావటం వల్ల ఏమవుతుంది ఇటు ప్రభుత్వం రాయితీ భారాన్ని తగ్గించుకోవటంతో పాటుగా వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా ఆదా చేయగలుగుతుంది ఇక్కడ క్వశ్చన్ చూడండి నానో యూరియా వల్ల కలిగే ప్రయోజనాలను తెలపండి ఇక్కడ ఇవ్వటం జరిగింది ఏంటి ప్రయోజనాలు అన్నట్టుగా ఏంటి నానో యూరియా చూడండి ఒక బస్తా యూరియా ఈ హాఫ్ హాఫ్ లీటర్ బాటిల్తో సమానం అన్నారు అంటే చాలా వరకు మనకి దీని యొక్క రవాణా నిల్వ అనేది సులభతరం అవుతుంది తయారీ తేదీ నుంచి ఇది ఏడాది వరకు పనిచేస్తుంది పంట ఉత్పాదకతని ఎనిమిది శాతం పెంచుతుంది అలాగే కొంతకాల వ్యవధిలో గ్రీన్ హౌస్ గ్యాస్ ఉద్గారాన్ని మనం తగ్గించవచ్చు నేరుగా ఆకుల మీద చల్లటం వల్ల వృధా అనేటటువంటిది తక్కువగా ఉంటుంది ఇవన్నీ కూడా ఈ నానో యూరియా వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలే మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మిస్ గ్రాండ్ ఇండియా ట్వంటీ ట్వంటీ టూ పోటీలకి సంబంధించి హైదరాబాద్కి చెందినటువంటి ప్రాచీ నాగ్పాల్ ఈమె మిస్ గ్రాండ్ ఇండియా ట్వంటీ ట్వంటీ టూ పోటీల విజేతగా నిలిచింది ఈమె ఇండోనేషియా వెస్ట్ జావా నగరంలోని సెంట్రల్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో అక్టోబర్ ఇరవై ఐదవ తేదీన నిర్వహించనున్నటువంటి మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ లో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించబోతున్నారు క్వశ్చన్ చూడండి మిస్ గ్రాండ్ ఇండియా ట్వంటీ ట్వంటీ టూ పోటీల విజేత ఎవరు ఎవరు ప్రాచీ నాగ్పాల్ ఇవాటి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూలైలో పదమూడు పాయింట్ నాలుగు టన్నుల పసిడిని కొనుగోలు చేసింది దాంతో మొత్తం పసిడి నిల్వలు ఏడు వందల అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది టన్నులకి చేరాయి అన్నట్టుగా ప్రపంచ స్వర్ణ మండలి చెబుతోంది ఈ సంవత్సరం జనవరి మే మధ్య ఆర్బీఐ ఇరవై ఏడు పాయింట్ రెండు టన్నుల పసిడిని కొనుగోలు చేసింది అంటే రెండు వేల ఇరవై ఒకటి మొత్తం మీద పసిడి కొనుగోలు అన్నటువంటివి డెబ్బై ఏడు పాయింట్ ఐదు టన్నులుగా నమోదయ్యాయి మనం చూస్తే ఎనిమిది సంవత్సరాల విరామం తర్వాత రెండు వేల పదిహేడు డిసెంబర్ నుంచి ఆర్బీఐ ఈ బంగారాన్ని కొనుగోలు చేస్తూ వస్తోంది అంతకుముందు రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో ఆర్బీఐ అన్నటువంటిది మొత్తం రెండు వందల టన్నుల పసిడిని అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి కొనుగోలు చేసింది అంటే ఎందుకు ఇలాగా పసిడిని కొనుగోలు చేయాలి అంటే దీనివల్ల దీర్ఘకాలిక స్థిరత్వం అనేది వస్తుంది అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితులు వచ్చేటటువంటి టైంలో దీనికి ఈ దేశాలు అందులోనూ ఆ కేంద్ర బ్యాంకులు అనేటటువంటివి మొగ్గు చూపుతాయి క్వశ్చన్ చూడండి భారతదేశం యొక్క ఫారెక్స్ నిల్వల రకాలను తెలపండి ఏమేం రకాలున్నాయి ఒకటి ఫారిన్ కరెన్సీ అసెట్స్ అన్నటువంటివి రెండు గోల్డ్ రిజర్వ్స్ మూడు ఎస్డిఆర్ లేదా స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అంటాము ఎవరిస్తారు దీన్ని ఈ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ని అంటే ఐఎంఎఫ్ ఇస్తుంది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అలాగే ఐఎంఎఫ్తో ఉండేటటువంటి రిజర్వ్ పొజిషన్ ఇవన్నీ కూడా ఫారెక్స్ నిల్వలకి సంబంధించినటువంటివి నిన్నటి క్వశ్చన్ వచ్చేసి ప్రపంచంలో ఎలాంటి ఖనిజ నిక్షేపాలు లేని దేశం ఏది ఏ దేశం స్విట్జర్లాండ్ ఇవాంటి క్వశ్చన్ వచ్చేసరికి మొక్కలకి శీతల అభిచర్య జరిపి శీతల అభిచర్య జరిపి త్వరగా పుష్పించే గుణాన్ని ప్రేరేపించటాన్ని ఏమంటారు దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం All the very best and thank you very much.